మిరియాల కోడి ఇగురు చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. మిరియాల కోడి ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు వేయించి చేసుకున్న పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచింది, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, కొత్తిమీర. సో ఈ వింటర్ సీజన్లో వేడి వేడిగా కారం కారమైన ఘాటు లైన్ నుంచి మనం చలికాలంకి వచ్చేసాం కదా, వెదర్ మారిన కొద్ది మళ్ళీ మనకి జలుబు అంతా చేస్తుంది కదా. ఎస్, ఆ చికెన్ అంటే మళ్ళీ లవర్ ఆఫ్ కోర్స్. అవును, మిరియాలు తట్టించి ఓకే ఇగురు. సో స్టార్ట్ చేద్దాం. అన్ని రెడీగా ఉన్నాయి. సో చికెన్ ఫ్రై కదా ఇది, ఇగురు ఈ గుర్లకి ఫ్రై, వాటికి కొంచెం నూనె కాస్త ఎక్కువ తగులుతుంది. నూనె వేడాక అజు బిజువల్ ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో ఇంకొంచెం వేడెక్కక వేద్దాం. సో మనం అన్ని ఇలా రెడీగా పెట్టుకున్నాం. అలా చికెన్ ని ముందే కొద్దిగా ఉడికించేసి పెట్టేసుకున్నాం. ఉప్పు, పసుపు, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి లైట్ గా ఫ్రై చేస్తాం. అయితే మనం దీనికి మిరియాల కోడి ఇగురు అన్నాం కదా, వాటికి కొంచెం మసాలా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, తోంపు, ఈ నాలుగు వాటిని డ్రై ప్యాన్ మీద మనం వేయించేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, తోంపు, సోంపు. ఓకే, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది మెయిన్ ఇంకా. సో మనం ఏంటంటే మిరియాల చికెన్ ఫ్రై అన్నాం కాబట్టి, ఇగురు అన్నాం కాబట్టి, దానికి ఏంటంటే మిరియాలు, ధనియాలు, ఇంకా జీలకర్ర, సోంపు డ్రైగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టాం. ఇది మసాలా అన్నమాట ఈగురికి. సో కొంచెం మనకి ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయితే అప్పుడు మిగతాది టకటకటక అయిపోద్ది అంతే. ఇది ఒకటే టైం. అవును. సో చికెన్ కూడా మనం ఉడికించి ముందే పెట్టుకున్నాము. అలానే వెల్లుల్లిపాయలు, అవి అల్లం వెల్లుల్లి మామూలుగా మనం పేస్ట్ చేస్తాం కదా, దీని కచ్చా పచ్చ దంచి వేస్తే అప్పటికప్పుడు దీనికి సెపరేట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. పేస్ట్ లాగా వద్దు, అది కర్రీ లాగా అయిపోతుంది కదా, కొంచెం మళ్ళీ మసాలా లాగా అయిపోతుంది. ఇది ఏంటంటే కొంచెం అక్కడ మనం పంటికి తగినంత డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే, ఇది కచ్చా పచ్చ దంచిన అల్లం వెల్లుల్లి. ఓకే, ఒక 2 స్పూన్స్ అండి. సో అల్లం వెల్లుల్లిని పేస్ట్ లాగా కాకుండా ఇందులో మనం కొంచెం దంచుకుంటే అలా గ్రేట్ చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది. ఆ టైం ఉంటే మనం తురుముకుంటాం కదా, గ్రేట్ చేస్తుంది బాగానే ఉంటుంది. లేదు అంటే అప్పుడప్పుడు దంచేసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, మనం అల్లం వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచేసాము, అది ఫ్రై అయింది. చికెన్ ముక్కలు ముందుగా మనం కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించిన చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఫ్రైలో వేసేద్దాం. అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు. ఓకే, మనం చికెన్ కొంచెం సేపు ఉల్లిపాయలతో ఫ్రై చేసి ఉడికించాం కాబట్టి మనకి ఎక్కువసేపు పట్టదు కదా, టైం పడుతుంది. అండ్ కొంచెం పసుపు, కారం, ఇంకా మిరియాల కారం ఉంది కాబట్టి చూసుకొని ఉప్పు నేను వేస్తున్నా. చికెన్ కాబట్టి తెలుసు, ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేస్తా. మిర్చి బాగా వేసాము, తర్వాత కారం వేసాము, ఇప్పుడు మిరియాల కారం కూడా వేయబోతున్నాం. ఇది మనం ఇందాక చెప్పాం కదా స్పెషల్ ఇంగ్రీడియంట్, ఈ పొడి ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాల పొడి. సో ఇప్పుడు ఇది ఒక స్పూన్ ఫుల్ వేసాం.
ఆల్రెడీ వేయించాం కాబట్టి ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే చాలే. అంటే మిరియాలు అన్నీ వేయించి మనం పొడి చేసాం. కొంచెం వాటర్ కొంచెం వాటర్ ఎందుకంటే మసాలా పొడి నూనె కొంచెం మాడిపోతుంది కదా, కొంచెం వాటర్ వేస్తే. ఇగురు అన్నాం కదా మసాలా అంతా దాన్ని పట్టాలి ముక్కలు. మిరియాల ఘాటు మామూలుగా రావట్లే. కొత్తిమీర స్టవ్ ఆపేసిన ఒకసారి బల్లోకి తీసేద్దాం. మిరియాల కోడి ఇగురు ఘాటైన మిరియాల కోడి ఇగురు రెడీ. ఓకే, రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. మిరియాల కోడి ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు వేయించి చేసుకున్న పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచింది, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, కొత్తిమీర. మిరియాల కోడి ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడికించిన చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి. తర్వాత దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం, సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు వేయించి చేసుకున్న పొడి వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మిరియాల కోడి ఇగురు రెడీ.